ఏంటి అమ్మాయి పిచ్చిదానిలాగా పచ్చిపెట్టి ముందు పెట్టిందని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది నా కష్టార్జితంతో ఈ 3 నెలలుగా లాక్డౌన్ టైంలో చెట్లు పెంచి దాని నుంచి సంపాదించిన పచ్చిమిర్చి అండి. సో లేడీస్కి ఏది అయినా సంపాదిస్తే అది ఏదైనా సంతోషంగానే ఉంటుంది కదా, సో ఆ సంతోషం అండి. సో నాలాగా మీరు కూడా ఎవరైనా హౌస్ వైఫ్ బిగినర్స్ చేయాలని అనుకుంటే ఇంట్లోనే, దానికోసం ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఫస్ట్ ఏం లేదు, ఒక పాట్ని మనం రెడీ చేసుకోవాలి. సాయిల్ ఏదైనా ఎర్రమట్టి కానీ కౌడంగ్ ఉంటుంది కదా ఎరువు, అది 2 కలుపుకోవచ్చు. కుక్కో పీట్ గిట్లా ఏమైనా ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. అన్నీ 1:1 ఈక్వల్ రేషియోలో ఉండాలండి. కొంచెం వాటర్ తడిపి కొంచెం తడిగా చేసుకోవాలి. దాంట్లో జస్ట్ మన ఇంట్లో ఉండే కిచెన్ ఎండుమిర్చి ఉంటుంది కదా, అన్నీ వాడేసిన తర్వాత మిగిలిన గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు కలెక్ట్ చేసుకొని అవి వేయాలి. అంతే, వేసి పైనుంచి మళ్ళీ మట్టి కప్పేయాలి, పైనుంచి కొద్దిగా వాటర్ పోసేయాలి. అంతే అండి, చాలా సింపుల్. మనం ఎక్కడో పడేసే బదులు జస్ట్ మనం మట్టిలో పడేసామంటే అదే చెట్టులాగా అవుతుందండి. అంతే, నేను చేసిన పని అదే. ఈ లాక్డౌన్ టైంలో జస్ట్ చూద్దామన్నట్టు వేసాను. ఆ వేసిన దానికి నాకు ఈరోజు పచ్చిమిర్చి వచ్చిందండి. 3 మంత్స్ వెయిట్ చేశాను. కానీ పేషెన్స్ ఉండాలి ప్రతిదానికి. కేర్ఫుల్గా చూసుకుంటే మాత్రం ఒక్క చెట్టుకే చాలా 100కి పైగా కాయలు వస్తాయండి. సో అది ఎలాగనేది నేను ప్రాసెస్ చెప్తాను. సో నీళ్ళు చల్లేసి పక్కన పెట్టేసుకోవాలి. 10 డేస్లో మీకు ఎలా అయినా మొలకలు వస్తుంటాయి. ఆ మొలకల వేరియేషన్ ఎలా ఉంటుందని కూడా మీకు చూస్తాను. చూడండి, మీకు చూపించే చెట్టు ఇది ఇలా ఉంటుందండి. మనం మిర్చి చెట్టు అంటే ఇలా ఉంటుంది, అది చిన్న కొమ్మ. ఫస్ట్ అంటే చిన్నగా ఉన్నప్పుడు టమాటా చెట్టులాగా చిన్నగా ఉంటుంది మొలకలాగా, నా దగ్గర లేదండి ప్రస్తుతానికి. ఇవన్నీ కొద్ది కొద్దిగా పెరిగినవి, ఇవన్నీ ఒక ఏమంటారు 1 మంత్ అయిపోయి ఉండొచ్చు. సో ఇలా ఉంటుందండి, ఆకు అనేది ఇలా ఉంటుంది. అంటే ఫస్ట్ పెరగడం అనేది స్ట్రెయిట్గా పెరుగుతుందండి. దాన్ని ఏం చేయాలంటే మనం తొడుమలు, ఫస్ట్లో ఉన్న తొడుమల్ని కట్ చేస్తూ ఉంటే తెంపేస్తూ ఉండాలి. ప్రూనింగ్ అని అంటారు. తెంపేస్తూ ఉంటే అది గుబురుగా పెరుగుతుంది అన్నమాట. సో చూడండి, నా దగ్గర ఉన్న చెట్లకు పూత కూడా వచ్చేసింది. 3 చెట్లు బతికాయండి, మంచిగా గుబురుగా వచ్చాయి. అంటే నేను దాన్ని కట్ చేస్తూ ఉంటే ఇది పువ్వు అండి. ఫస్ట్ మనకి ఇలా పువ్వు వస్తుంది, దాని తర్వాత ఇలా ఫస్ట్ పువ్వు, దాని తర్వాత పువ్వు నుంచి మనకి కాయ వస్తుంది అన్నమాట. సో ఇలా పచ్చిమిర్చి అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో పచ్చిమిర్చి చెట్టుకి పువ్వులు మాత్రం మనం రాలకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదో అనుకోం, పిల్లలు కూడా పువ్వులు తెంపుతుంటారు. సో అవే పచ్చిమిర్చి అవుతాయి కాబట్టి ఆ చెట్ల దగ్గర మాత్రం పిల్లల్ని వెళ్ళనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనం మంచిగా ఎరువులు బాగా ఇచ్చామనుకోండి, పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. లేకపోతే నార్మల్గా మాత్రం పూత పడిపోతుంది, పువ్వు వస్తుంది కానీ పడిపోతుంది అన్నమాట బలం లేక. సో ఆ చెట్లను ఫస్ట్ మనం ఒక దాంట్లో నారు పోస్తాం కదా, దాని తర్వాత తీసి మళ్ళీ వేరే పాట్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలండి చెట్లని. అంటే కొంచెం అది ఎదగడానికి మనకి పెద్ద స్పేస్ ఉంటే అది మంచిగా ఎదుగుతుంది అన్నమాట. లేకపోతే అన్ని దగ్గర దగ్గర ఉంటే దానికి బలం సరిపోదు చెట్టుకి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆల్రెడీ ఏమంటారు ముదిరిపోయినాయి, చాలా రోజులు అయిపోయింది. 3 మంత్స్ పైగా అయిపోయింది ఇది చెట్టు అయితే, అంటే కటింగ్కి రెడీగా ఉందన్నమాట, హార్వెస్టింగ్కి. సో ఇవే నేను ఇదొచ్చి తెంపుతున్నాను, మీకు అలాగే తెంపుతూ మాట్లాడదామని అనుకున్నా చూద్దామని. సో చాలా వరకు పిందెలు ఉన్నాయి, చాలా వరకు ముదిరిపోయినాయి అనమాట. అంటే నేను పెట్టిన విత్తనం అనేది చిన్నగా ఉందండి, కొన్ని పొడుగ్గా పెద్దగా కూడా ఉంటాయి. సో అది కాదు, అంటే నేను జస్ట్ నార్మల్గా వేయాలని వేయలేదు. వేసిన దానికి వచ్చిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో దాని తర్వాత నేను మళ్ళీ కొత్తిమీర, మెంతి కూర కూడా పెంచాను. అంటే చెట్లను ఇలా పెంచుతో కూడా వస్తుందా అనేసి సంతోషం అనిపించింది. సో ఫస్ట్ పెట్టిన చెట్టు అయితే ఇదే అండి, పెట్టిన దానికి మంచిగా అనిపించింది. సో మీతో మాట్లాడుతూ నేను కటింగ్ కూడా చేస్తున్నాను మిర్చిని, ఆ వీడియో కూడా చూపిస్తున్నాను. పక్కనే మా టాటాయిస్ కూడా ఉంది, అంటే మీకు బోర్ కొడుతుంది నా మాటలు అనేసి టాటాయిస్ వీడియో కూడా పెట్టాను. మాకు టాటాయిస్లు ఉన్నాయండి. సో అట్లా అంటే ఫస్ట్ వాటరింగ్ కరెక్ట్గా వేయాలండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనం ఒక్కొక్క దగ్గరనే కరెక్ట్గా రోజు ఏ చెట్లకైనా సరే కరెక్ట్గా పోయాలి. ఒక్కరోజు జాపేసినా కూడా చెట్లు అనేది వాడిపోతాయి, బలం ఉండదు. మళ్ళీ బలానికి ఏంటంటే మనం ఏవో ఎరువులు అలాంటివి కొనుక్కురావాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్లోనే బియ్యం కడిగిన నీళ్ళు, మటన్ చికెన్ కడిగిన నీళ్ళు, ఉల్లిగడ్డలు ఏవైనా ఉంటాయి కదా, ఉల్లిపాయలు తీస్తే ఇట్లా పొట్టు ఇట్లా ఉంటుంది కదా. నేనేం చేస్తానంటే ఒక కుండ పెట్టుకున్నాను, కుండలో ఏమంటారు బియ్యం కడిగిన నీళ్ళు, మటన్ నీళ్ళు, చికెన్ అంటే కౌసు నీళ్ళు ఏవైనా సరే అవి ఈ కూరగాయలు వేసేసి ఒక 1 డే అట్లా స్టోర్ పెడతాను. నెక్స్ట్ డే తీసుకొని అవే చెట్లకి ఒక చిన్న చిన్న గ్లాస్ చాయ్ పత్త, చాయ్ గ్లాస్ లాగా అంతా తీసుకుంటూ పోస్తాను అన్నమాట. సో అదే ఎరువు అండి. నేను ఇంకా ఇందులో ఏం చేసిందే పెట్టింది లేదు, అంటే సింపుల్గా వేసింది వచ్చింది కదా. అంటే మీకు చూడండి ఒకసారి, మీరు ప్రయత్నిస్తుంటే మనం యూట్యూబ్లో చూసి ఇంకా చాలా చేయొచ్చు కూడా. సో ఇంతే ఏదైనా సరే మనం కేర్ తీసుకుంటూ అవుతుందండి.
సో నాలాగే ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు నేను చేసిన మిర్చి చెట్లు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో చేసిన దానికి ఫలితం ఉంది కదా, ఇంట్లో ఏదైనా న్యాచురల్గా చేస్తే చాలా బాగుంటుందని. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మా టాటాయిస్ కూడా విసుగొచ్చేసిందంటే అది వెళ్ళిపోతుంది లోపలికి. ఓకే అండి, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.